నమస్కారం శ్రీమాత్రే నమ వీక్షకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు మా ఛానల్లో వచ్చే కార్యక్రమాలన్నీ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను మీ యొక్క ఆదరణ మీరు చూపించే ఆ యొక్క వీక్షణ ద్వారానే తెలిసిపోతుంది ధన్యవాదాలు ఇంకను చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి దయచేసి పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ని అలా క్లిక్ చేయండి ఆ పక్కన ఉన్న బెల్ గుర్తుని క్లిక్ చేయండి ఇంకా మీకు చాలా మన కార్యక్రమాలన్నీ కూడా మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది ఈ అక్టోబర్ నెల రెండు వేల పదమూడు అక్టోబర్ నెల రాశి ఫలితాలని ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాం సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఈ అక్టోబర్ నెల రాశి ఫలితాలు ద్వాదశ రాసులకి ఎవరెవరికి ఎలా ఎలా ఉన్నాయి ముందు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పడం కంటే కూడా ముందు ఈ యొక్క జాతకం గురించి తెలుసుకునే వాళ్ళు ముందు తెలుసుకోవాలండి ఈ యొక్క జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మనం చెప్తున్నటువంటి గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై నుంచి యాభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది ఆ సమయంకి ఒక నక్షత్రం ఉంటుంది చూసారా దాన్ని బట్టి ఆ గ్రహస్థితులన్నీ ఎలా ఉంటుందో తెలియజేయడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి వారిని గౌరవించి చక్కగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి ఇది ఒక ఉత్తమమైనటువంటి మార్గం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి తులారాశివారుగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి మాస ద్వితీయం వరకు వ్యయంలో ఉన్న రవి వల్ల దోషం ఉంటుంది రవి దోషం జన్మరాశిలో ఉంటుంది కుజుడు తులారాశిలో సంచరిస్తున్నాడు జన్మ కుజ స్థితి అంటారు కదా వ్యయంలో ఉన్న కుజుని దోషం తొలగిపోతుంది లాభంలో శుక్రుడు ఎప్పుడు కూడా యోగిస్తాడు శని భగవాను అనుగ్రహం తక్కువగా ఉంది వక్రించి ఉన్నాడు సప్తమంలో గురు భగవానుడు వక్రించి ఉన్నారు చంద్రుడు వక్రించి ఉన్నారు దీనివల్ల జరిగే యొక్క గ్రహస్థితుల వల్ల జరిగే ఈ రాసుల వారికి ఎలా ఉంటుందంటే అకాల భోజనం సమయం తప్పి భోజనం చేయడం శరీర కష్టం అంటే అసలు ఎందుకు నేను ఒప్పున్నాను ఎందుకు ఈ పని చేస్తున్నాను శరీరంలో ఇంత ఇబ్బంది రాకపోవడానంటే తిరుగుతూనే ఉంటారు ఎందుకు తిరుగుతూ ఉంటారో తిరుగుతారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉద్యోగంలో స్థితిపై అధికారుల నుండి ప్రెషర్స్ ట్రాన్స్ఫర్స్ అయ్యే ఉన్నాయి మీరు సంతకాలు ఉద్యోగానికి కొత్త ఉద్యోగాల కోసం సంతకం పెట్టేటప్పుడు ఒకసారికి నాలుగు సార్లు అగ్రిమెంట్ చూసి సంతకం పెట్టండి అది ప్రైవేట్ రంగం వారైనా ఎవరన్నా కూడాను ఆకస్మిక ప్రయాణాలు ఉంటున్న స్థలం నుంచి దూర ప్రయాణాలు తల్లిదండ్రులని భార్య పిల్లల్ని వదిలేసి ఉద్యోగ రీతిగా దూరంగా ఉండడము కుటుంబంతో కాస్త వ్యాహ వ్యవహారికంగా కూడా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి నూతనంగా ఉద్యోగం కోసం ట్రై చేసే వాళ్ళకి ఇది ఒక గడ్డు కాలమే ఉన్న ఉద్యోగాలే చాలు అక్కడ దూరపు నూ దూరపులు నూడుపులాగపోయి ఉన్నది కాస్త ఓరు పెట్టుకుంటారు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అప్పులు చేసే ఉన్నాయి వ్యాపార విస్తరణ చేసే వాళ్ళకి కాస్త జాగ్రత్త ఇప్పుడు చేస్తున్నదే చాలు విద్యార్థులు చాలా కష్టపడాలి విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా కాస్త మిశ్రమమైనటువంటి పని చెప్తుంది ఇంట్లో పెద్దవాళ్ళను గౌరవించండి అనారోగ్యంతో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి మంచి వైద్యాన్ని ఇప్పించడానికి ప్రయత్నం చేయండి విద్యార్థులు మీరు కోరుకున్న యూనివర్సిటీలో వెళ్ళడానికి అప్లికేషన్ పెట్టండి నవంబర్ తర్వాత మీకు యోగంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి కాస్త మిశ్రమం అని చెప్పచ్చు ప్రాపర్టీస్ కొనే వాళ్ళు ఆలోచన చేసి కొనండి మీ పర్సనల్ జాతకంలో మీ యొక్క గోచార స్థితిలో ఉన్నటువంటి దీంట్లో ఆరోగ్యపరంగా ఒకసారి టెస్ట్ చేసుకుంటే మంచిదని చెప్పచ్చు ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి అది బెడిసి కొట్టే అవకాశాలు కనబడుతున్నాయి కోర్టు వ్యవహారాలు వాయిదాలు పడే అవకాశం లేదా కాస్త గడ్డుగా ఉన్నాయని కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి ఇది వచ్చి ప్రజాక్షేత్రంలోనే రాజకీయ నాయకుడికి ఇది గడ్డు కాలం అని చెప్పచ్చు వృత్తిపరంగా అనేకమైనటువంటి క్వశ్చన్స్ లైఫ్లో నేను ఏమవుతాను నేను ఏమవుతాను అనే ఒక క్వశ్చన్స్ వెయిట్ చేయండి మంచి రోజు ఏమంటే ఒక చీకటి వచ్చిందంటే ఒక వెలుతురు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త వెయిట్ చేయండి అన్ని రకాలుగా జా బాగుంటుంది ఇల్లు కొనుక్కోవాలి స్థలం కొనుక్కున్న వాళ్ళకి అది కలగా మిగిలిపోతుందా అనుకుంటే వెయిట్ చేయండి కార్తీక మాసం నుంచి మీకు యోగం వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీకు సోమవారం చాలా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఐదు అని కూడా మీకు చెప్పవచ్చు అదృష్ట రంగు పింక్ కలర్ మరియు చందన కలర్ వైట్ కలర్ ఈ మూడు కలిసి వస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలం అమ్మవారి ప్రార్థన చేయండి ఎలాగో శరన్నవరాత్రి వస్తుంది కాబట్టి కాబట్టి ఆ దేవి ఖడ్గమాల చేయండి దేవి సప్తసతి పారాయణం చేసి చండీ హోమం చేయండి చాలా విశేషంగా ఉంటారు చండీ హోమం చేయండి లేదా చండీ పారాయణం చేయండి లేదా చండీ మంత్రాన్ని వినండి చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు చంద్రాష్టమం అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై మూడు పన్నెండు గంటల పదిహేను నిమిషాల మధ్యాహ్నం నుండి ఐదు పది రెండు వేల ఇరవై మూడు ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల తెల్లారు వరకు రెండున్నర రోజులు చాలా గడ్డు కాలం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త పై అధికారుల నుంచి జాగ్రత్త లీగల్గా ఇష్యూస్ రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి తప్పకుండా మీకు మేము రిప్లై ఇస్తాము ఇంకనూ సకల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయవస్తు ఈ యొక్క ద్వాదశ రాశులు పన్నెండు రాసులు మీ రాశికి జాతకాలన్నీ కూడా తెలుసుకున్నారు మీరందరూ కూడాను ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆనందంగా ఉండాలని ఇంకా రానున్న రోజులు ఇంకా మీకు మంచి మంచి కార్యక్రమాలు మేము చెప్పాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప వారిని ప్రార్థన చేస్తున్నాము అయ్యప్ప వారి యొక్క పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతి జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో కపిల తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి ఉన్నారు మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా మన దేవాలయాన్ని దర్శించుకోండి ఆ దేవాలయంలో పద్దెనిమిది ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు వారి కోరికలు సంతానానికి వ్యాపారానికి ఉద్యోగానికి వివాహానికి విదేశానికి కావలసిన వాళ్ళందరూ ప్రదక్షిణం చేసి మంచి ఫలితాన్ని పొంది అద్భుతంగా వారి వారి ఫలితాలు పొందున్నారు తప్పకుండా దర్శనానికి రండి మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాను చంద్రమౌళి వెంకటేశ్వర్మ వందే మాతరం వందే మాతరం వందే మాతరం